ఒరే బావా మీకు హాట్ న్యూస్ తెలుసా మన చందుగారి శుభ్రం టోటల్ ఫెయిల్యూర్ అట రే ఇడియట్ నీ మనిషివేనా అమ్మా వదిలేదు ఫోన్ మేనేజ్ తెలుసా నీకు ఫోన్ ఎవరు ఇచ్చారో ఏంటో తెలుసుకోకుండా బావా శుభ్రం క్యాన్సిల్ అని గేదల కరుస్తావేంట్రా సారీ సారీ మేడం మా బావ ఫోన్ కూడా మాట్లాడుతుంటే మధ్యలో మీరు పెట్టి ఫోన్ ఓ పొర్నాయను పొద్దున్నే ఆడపిల్ల చేత అక్షింతలు తిన్నానేంటి రాంగ్ నెంబర్ యాక్సిడెంట్ ఈ సార్ నెంబర్ కరెక్ట్ కొట్టాలి 9 8 4 ఒరే బావా నీకి హాట్ న్యూస్ తెలుసా మన చందు గారి శుభ్రం టోటల్ ఫెయిల్యూర్ నీకు ఈ విషయం చెప్తాను ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ లో ఆడపిల్ల తగిలింది రే బక్రా మళ్ళీ ఆపిల్లే తగిలిందిరా నువ్వు సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికి చేసావు నో నో నేను నెంబర్ కరెక్ట్ కొట్టాను ఈ బొంద నువ్వే నెంబర్ కొట్టినా ముందు హలో అనాలరా బావా ఇంటి బద్మాష్ ఇది మా బావ నెంబరు ఎవడ్రా నీకు బావా నీ అత్త కొడుక నీ చెల్లికి మొగుడా ఏమండి నాకు అత్త లేదు చెల్లి లేదు కోడి లేదు పుంజు లేదు గుడ్డెలా వచ్చింది అత్త చెల్లి లేకుండా బావలా వస్తాడా ఏమండి నా ఫ్రెండ్ అండి నేను సరదాగా ఆయన బావా అని పిలుస్తుంటాను బావా అని పిలు కానీ బర్రెలా అరవకు ఏమండి ఫోన్ చేస్తే చాలా లైన్ లోకి వచ్చి లైన్ గా బూతులు తిడుతున్నాయండి అసలు మా బావ ఫోన్ నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది అసలు నువ్వెవరు నీ బయోడేటా ఏంటి బయోడేటా నీకెందుకురా బేటా నిన్నటి వరకు ఈ ఫోన్ నీ బావదే ఈ రోజు నుంచి నీ చెల్లిదన్నయ్యా చెల్లా ఎవరి ఆకాశవాణి చెల్లి బేటా అంటుంది బర్రె అంటుంది బద్మాషి అంటుంది చివరిలో అన్నయ్య అంది ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరెక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు అవును ఇంతకీ బావ ఎక్కడ ఉన్నాడు ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని హైదరాబాద్ బ్రాంచ్ కి పంపించండి ఎంత రిస్క్ అయినా చేద్దాం కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం మిస్ చేయకు అరే బావా లైవ్ లో ఇప్పుడు దొరికేవరాను నీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం ఏయ్ బయట పద నిజం ఏంటి గేదలాగా అరుపులేంట్రా నువ్వు అదే మాట నేను నీకు మోస్ట్ డియర్ టికెట్ ఉన్నా కదా అదే కదా నా బ్యాడ్ లక్ సైట్ గా పాయింట్ లోకి రారా నీ సెల్ ఫోన్ ఏది ఇదిగో కొత్త ఫోన్ లాగా ఉంది మార్నింగ్ అవును కొత్త ఫోనే నంబర్ నోట్ చేసుకుంటావా ఓహో పాత నంబర్ పర్సనల్ నంబర్ అయిందన్నమాట అసలు ఏమైందిరా నీకు ఈ సెల్ చేంజింగ్ తెలియక పాత నంబర్ ఫోన్ చేశా ఎవరు అపరిచిత స్త్రీ ఫోన్ తీసింది ఫోన్ తీసిందా ఎదురుగా ఉంటే చెప్పు తీసేది అప్పటికే ఫోన్ లో తుక్కు రేగి కొట్టింది అనుకో ఒక ఆడపిల్ల చేత అంత ఘాటుగా నాటుగా తిట్టించుకోవడం లైఫ్ లో ఫస్ట్ టైం రా బాధపడుతున్నావా ఫోన్ లో బండబుద్ధి తిడితే బాధపడరా అయినా అమ్మ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదరా ఎందుకు అవ్వలేదు ఇదేమన్నా రైల్వే రిజర్వేషన్ వెంటనే కన్ఫర్మ్ అయిపోవడానికి నాకు కన్ఫర్మ్ అయ్యింది ఎలా తెలుసు ఫోన్ చేసి ఇది నా బావ నెంబర్ కదా అన్నాను నిన్నటి దాకా ఇది నీ బావ నెంబర్ ఈ రోజు నుంచి నీ చెల్లి నెంబర్ అనుకో అంది అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే కదరా నాకున్న రాజు ప్రకారం కన్ఫర్మ్ అయినట్టే బావా మరి అయితే ఈ మాట చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నట్రా తప్పించుకు తిరుగుతుందా ఎక్కడికి పోతుంది బావా సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నా ఎక్కడున్నా దొరికిపోవాల్సిందే అది మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తల ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలంటే ఇలా తిరిగ్గా సినిమాకి తీసుకొచ్చాడంట్రా పొద్దు నుంచి షాపులు సెంటర్లు జంక్షన్లు అన్ని తిరిగావు నువ్వు రిలాక్స్ అవ్వాలని కదా సినిమాకి తీసుకొచ్చింది నా సిస్టర్ ను పట్టించే బాధ్యత నాది నువ్వు రిలాక్స్ సినిమా చూడు సునీత గారు పద్మభూషణ్ ప్రేమిస్తున్నారు అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు వెనక్కి తిరిగి చూస్తారు చూస్తారు అవును బాబా మా సిస్టర్ బిందెలాగే ఉంటదా ఇది బొంబాయి బొమ్మ మనది బాపు బొమ్మ ఎక్కడుందో ఏం చేస్తుందో దాని కోసం అంత ఆలోచించుకో ఫోన్ కొట్టు అంతేంటరా కొట్టు చెప్తా ఎవరు ఈ మధ్యలో సిట్టి ఫోను ఇంకెవరు నా హీరో హలో ఎవడు ఎలా ఉన్నారు నాకేంటి ఫెంటాస్టిక్ గా ఉన్నాను కానీ మీరెందుకు ఫోన్ చేశారో చెప్పండి ఏంటండి ఏవో మాటలు మ్యూజిక్ వినిపిస్తున్నాయి ఏదైనా సినిమా చూస్తున్నారా బాగా క్యాచ్ చేశారే ఏ సినిమా అబ్బా చెప్పి వచ్చేద్దానా ఓని క్లూ ఇవ్వండి చాలు 3 4 సినిమాలో హీరో పేరు పవన్ కుమారుడు కానీ టైటిల్ లో పరమశివుడు ఉన్నాడు అంటే శంకర్దాదా MBBS yes పర్వాలేదే బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది బ్రెయిన్ ఏంటి అదృష్టం కూడా పనిచేసింది ఎందుకు నువ్వు ఇప్పటి వరకు దొరకను దొరకను అన్నారుగా ఇప్పుడు రెడ్ అండ్ రెడ్ పట్టేస్తున్నా ఇంపాసిబుల్ ఇట్స్ పాసిబుల్ రే అది చూడరా నేను కూడా అదే సినిమా చూస్తున్నాను అన్న చిరంజీవి దయ వల్ల తమరు దొరికిపోయారు జై చిరంజీవి అయ్యో చచ్చు నీవేండి నా హీరో కూడా ఇదే థియేటర్లో ఉన్నాడు అంటే మా సిస్టర్ దొరికిపోయింది అన్నమాట చెప్తే విన్నావా హైట్ తక్కువ తక్కువగా చూడొద్దమ్మా బిల్డ్ అప్ లాపు అమ్మ ఎలా పట్టుకోవాలో ఆలోచించు అది వెరీ సింపుల్ బావా ఇక్కడ నుంచి మళ్ళీ రింగ్ కొట్టు ఏ సైడ్ నుంచి రింగ్ వస్తుందో ఆ సైడ్ వస్తే ఈజీగా దొరికిపోతుంది కొట్టు చెప్తా కొట్టు చెప్తా కొట్టు అవుట్ ఆఫ్ కవరేజ్ అయినా సుందరా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే తన అవుట్ అయ్యేలోపు కవర్ చేయమని అర్థం పద చెప్తా ఎలా పట్టుకోవాలరా సీటు సీటు వదుకుదాం పద చెప్తా సిస్టర్ సిస్టర్ ఫోన్ సిస్టర్ చెప్పాను కదా బాపు బొమ్మలా ఉంటుంది ఎమ్మాయి కాదు పరా ఇది కాదు అయ్యో మళ్ళీ వస్తున్నారే నా పని ప్రణేష్ నన్ను బర్రే అంటవా చిచి
మా బాటిస్ట్ ఇది కాదు సిస్టర్ బావ సిస్టర్ అయ్యో ఏయ్ ఎవరా నువ్వు నా వైద్యుడి సారి సార్ సిస్టర్ అన్నప్పుడు ఇంత ఎఫెక్ట్ ఉండదు అనుకోలేదు ఏయ్ ఎవరయ్యా మీరు ఏంటి మీ గోళ అది కాదండి వీడి సిస్టర్ సినిమాకి వచ్చింది ఏ సీట్ లో ఉంది వెతుకుదామని సినిమా జరిగేటప్పుడే వెతకాలా సినిమా అయిపోతే మా సిస్టర్ దొరక సార్ సినిమా అయిపోయాక ఎలాగో బయటకు వస్తుందిగా అప్పుడు వెతుకు పట్టుకోండి అలాగే సార్ అన్నే సినిమా చూస్తా మిస్వర్డ్ కూడా ఆవేశం వస్తుంది బయట రా థాంక్ గాడ్ ఇప్పుడు ఏం చేద్దాంరా ఏముంది బావ సినిమా వదిలిపెట్టిన తర్వాత ఈ గేట్ నుంచి ఆ గేట్ నుంచి రావాలి కాబట్టి ఇద్దరం నేను చెక్ పోస్ట్ పెడతాం నువ్వు ఇక్కడ పెట్టి అక్కడ పెడతా అవును నీ చెల్లెలు చూడలేదు కదా ఎలా గుర్తుపడతావు అందమైన అమ్మాయి కనబడింది అనుకో బావ అని ఒక కూతేస్తా నువ్వు వచ్చి సెలెక్ట్ చేద్దావు గానీ గుడ్ ఐడియా రా వెళ్ళు ఎలా ఆంటీ పెద్ద ఆంటీ हलो वाले वेस మామూలు వాల ఐరన్ వాల అయినా నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు అది చూద్దాం ఈ రోజు ఎలా తప్పించుకుంటారో చూస్తానుగా ఏం చూసేది నేను ఆల్్రెడీ తప్పించుకొని బయట నుంచి మాట్లాడుతున్నాను నీకు అంత సీన్ లేదమ్మా సీన్ ఉందా సినిమా ఉందా చెప్పాల్సింది మీరు కాదు మీకు తోకక ఒక వేస్ట్ ఫెలోని చెకింగ్ ఆఫీసర్‌గా పెట్టారుగా వెళ్ళి వాడిని అడగండి వాడి చెంప మీద టచ్ చేసి మరీ వెళ్ళాను యు చీట్ రైట్ రా उदये चुने अमायकत्वाई Hey, 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 hey
నమస్కారం మంత్రులు గారు. నమస్కారం అండి. ఆ నమస్కారం మంత్రులు గారు. దేవుడి దయ వల్ల మా పెళ్లి జరిగింది. మీ సాయంతో మా శోభనం కూడా జరగాలి. మీ శోభనానికి నా సహాయం ఎందుకమ్మా? అబ్బాయి నడగా ఆవిడ ఒపీనియన్ అది కాదు, మా శోభనానికి మంచి ముహూర్తం పెట్టమని. అలాగే కూర్చోండి. ఐదు గవ్వలు తిరగబడ్డాయి. అయితే అంటే దీని అర్థం రాహువు కేతువు ఛాన్సే లేదు. మీరు లేచిపోయి వచ్చిన టైంలో రాహు ఉన్నాడు, తాళి కట్టిన టైంలో కేతువు వక్ర దృష్టితో చూస్తున్నాడు. ఈ గ్రహస్థితి ప్రకారం మీరిద్దరూ 25 సంవత్సరాలు కలవకూడదు. మీరు ఇంగ్లీష్ లో నోను అరిచినా హిందీలో నయ్యని గింజుకున్నా జాతకం మారదు. పొరపాటున మీరు కలిశారో ఇద్దరిలో ఒకళ్ళు ఉండరు. శారీరకంగా కలవకపోయినా దగ్గరగా ఒకరిని ఒకరు చూసుకుంటూ బతకచ్చు కదా? చూసుకోవచ్చు బతకచ్చు, కానీ ఒకే గుమ్మం ఒకే కంసం ఒకే మంచం కలిశాయో మిగిలేదు ఒకే శ్మశానం. శోభనం వద్దు, మరణమే హద్దు. పంతులు గారు ఆనాడు పెట్టిన గడువు ఈనాటితో తీరిపోయింది. రేపే మన శోభన ఈ మాత్రం దానికి 25 ఏళ్ళు ఇచ్చేయాలా? ఈ పోయేదే అప్పుడే పోవచ్చు కదా. మేము పోలేదు, ఎంజాయ్ చేస్తాం. ఆ నమస్తే ఆంటీ, ఏంటి పిల్లలు రాలేదా? మాకు పిల్లలు లేరుగా. పిల్లలు లేరా? అంకులు ఏం చేస్తుంటారు? రైల్వేలు టీసీ అదే అలా చెప్పండి. నైట్ డ్యూటీలు ఓవర్ టైం డ్యూటీలు ఎక్కువైపో ఉంటాయి. అదేం కాదు, అప్పుడే పిల్లలు ఎందుకని దగ్గరుండి నేనే కట్ చేయించాను. సంసారంలో సెన్సార్ కట్ట. నమస్తే నమస్తే యంగ్ అండ్ ఎనర్జెటిక్ కపుల్. అంకుల్ మీరు మగాళ్ళెంపు కూర్చోండి, ఆంటీ ఆడోళ్ళెంపు కూర్చుంటారు. యూ రాస్కల్, కలవక 20 సంవత్సరాల తర్వాత కలిస్తే మా ఇద్దరిని విడదీస్తావు నువ్వు? అది కాదండి, ఆంటీ మగాళ్ళెంపు సిగ్గుపడతారని. అయితే నేనే ఆడోళ్ళెంపు కూర్చున్నాను. వాట్ డార్లింగ్, కమ్ ఆన్. ఈడో రిటైర్ అయిపోయిన మజ్ను, ఈడో సర్వీస్ అయిపోయిన లైలా. ఏదో బిల్డప్ లో తాగండి. మీరు ఇంటికి వచ్చినట్టున్నారు. కనపడ్డా? కనపడలేదా? అమ్మో, మైక్ లో అనౌన్స్ చేసిన వేస్టే, వినబడి సాగదు కదా. అదే కదా నా బాధ. వదిలి పారదప్పండి, అదే చీకటి పడకుండా వెతుకుతాం పద. ఇదండి ఇక్కడ ఉన్నారు ఇవాడు. అప్పండి. ఏంటయ్యా చెవిటోడి మీద సన్నయ్య చూస్తున్నారు? ఏంటండి ఆయన చెవిటోడా? మరి అదేంటి శంకర శాస్త్రి తల వేస్తున్నాడు. మూల శంకర శాస్త్రి ఏం కాదు, గురువు గారు. వాళ్ళు ఎప్పుడు ఆపేశారు, మీరు ఇంకా ఆపలేదు. బాగా చెప్పావు, ఎంత బాగా వాయించారయ్యా. అంటే అబలాపురం, ఈ అంటే ఇచ్చాపురం అని సినిమాలో కన్నా వీళ్ళే బాగా వాయించారు. కాదండి బాబు, ఇది త్యాగరాజు కృతి. చెప్పండి అయ్యా. ఇప్పుడైనా చౌడ మిషన్ పెట్టుకుని చావచ్చు కదా. ఇదిగో ముగ్గురు టైం అయింది, రండి. పెళ్లి ఆగిపోయిందా? రండి. పెళ్లి ఆగిపోయింది.